బెంగళూరు హైవేలో అతి తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టే అద్భుతమైన అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ముడా మరియు రేరా ప్రమాణాలతో ముస్తాబవుతున్న శ్రీ ఆద్రికా వెంచర్ లో అతి తక్కువ ధరలో ఓపెన్ ప్లాట్స్ పై ఇప్పుడే ఇన్వెస్ట్ చేయండి. ఈ వెంచర్ బాలనగర్ లో ఎన్నో డెవలప్మెంట్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ జోన్స్ కు అతి చేరువలో కలదు. మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి. శ్రీమాత్రే నమః. మనం హిందువులుగా పుట్టి జీవనం చేస్తూ మన తల్లిదండ్రులు ఇదిగోరా నాయన ఈ విష్ణుమూర్తికి నమస్కారం చేయి, ఇదిగో ఈ శివుడికి నమస్కారం చేయి, మన చేత కాస్త యుక్త వయస్సు వచ్చేంత వరకు ఏ ఆహారాలని ఏ వ్యవహారాలని ఏ భక్తిని మనకు అలవాటు చేస్తారో జీవితంలో ఎవరు ఎన్ని చెప్పినా కూడా అది మార్చకండి. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, నేను ఎవరిని ఏ మతం వాళ్ళని ఏమి అనను, కానీ కలియుగంలో ప్రత్యక్షంగా దేవతల్ని చూడలేరు, పరోక్షంగా మాత్రమే మనం దైవం మానుష రూపేనా అంటారు, ఏదో ఒక రూపంలో దైవం మనకి సహాయం చేస్తూనే ఉంటుంది, బుద్ధి చేత సహాయం చేస్తుంది. మంచి బుద్ధి కలిగిందంటే చాలు దేవత ఉన్నట్టే, మంచి విద్య కలిగిందంటే దేవత ఉన్నట్టే, నువ్వు చదువుకుంటే రాదు, ఆ జ్ఞానము నీకు అన్నీ కూడా అవగతమయ్యేటట్టుగా ఆమె నీకు ప్రసరణ చేస్తూ ఉంటుంది. అందుకని హిందూ ధర్మాన్ని ఎప్పటికీ వీడకండి. హిందూ ధర్మం సనాతనమైనటువంటి ధర్మం, దానికి వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు పునాది ఉంది, మిగిలిన వాటికి అంత పునాది లేదు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అయినప్పటికీ వాళ్ళతో మనకు అనవసరం, మన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మన ధర్మాన్ని మనం ఆచరణ చెయ్యండి, వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ఎలాగైతే కట్టుబడి ఉన్నారో, కొన్ని చోట్ల కట్టుబడకుండా మత మార్పులు కూడా జరుగుతూ ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఏ హిందువు మతాన్ని మార్చడు, గుర్తుపెట్టుకోండి. హిందువు అనేటువంటి వాడు ధర్మాన్ని మాత్రమే చెబుతాడు, మీరు అది వదిలేసి ఇక్కడికి రండి అని చెప్పడు. మన వాళ్ళే అజ్ఞానవంతులయ్యి మన ధర్మాన్ని విడిచిపెట్టి సరిగ్గా అర్థం చేసుకోకుండా, మన తల్లిదండ్రులు చెప్పే మాట వినకుండా, గురువులు చెప్పే మాట వినకుండా, ఋషులు చెప్పే మాట వినకుండా, కోరికల మీద మాత్రమే దేవతని ఆశ్రయించి కోరికలు తీరిపోగానే భగవంతుడిని పక్కన పెట్టేసేసి, మీకు ఒక స్వల్పమైనటువంటి కోరిక తీరకపోతే అవతల వాడు చెప్పేటువంటి మాటలు విని పక్క దోవకు వెళ్ళవద్దు, ఇది చాలా ద్రోహము. హిందూ ధర్మం సనాతనమైనది. అసలు మనం హిందూ ధర్మాన్ని నువ్వు దేని మీద శ్రద్ధ పెట్టి తెలుసుకున్నావు? ఆచార వ్యవహారాల మీద, నియమనిష్టల మీద, దానముల మీద, యజ్ఞముల మీద, ఓ ఒకటి కాదు వేలు లక్షలాది గుళ్ళున్నాయి, ఇవన్నీ ఎవరు స్థాపన చేశారు, ఆ స్థాపించిన వాడు ఏ ధర్మంలో ఉన్నాడు, ఎందుకు స్థాపన చేశాడు, ఆ గుళ్ళకే ఇవాళ మనం వెళ్తున్నాం. హిందూ ధర్మంలో అన్నదానం చేసేటప్పుడు ఏ కులం వాడని చూడరు, ఏ వర్ణం వారని చూడరు, అందరికీ దానం చేస్తారు, చాలా విశేషం. వాడు డబ్బిచ్చాడా ఇవ్వడా అని చూడ్డు, అన్నదానం విశేషంగా చేస్తారు. ఇప్పుడు చూడండి, చాలామంది అంటూ ఉన్నారు ఏమని, హిందూ ధర్మంలో ఏమీ లేదని. ఎక్కడైనా చూడండి, అన్ని దేవాలయాల్లో నిత్యము అన్న సమారాధన జరుగుతూనే ఉంటుంది, వేల మందికి లక్షల మందికి. ఒక మిగతా మతాల్లో ఎక్కడైనా చూపించండి నిత్యాన్నదానం, ఒక్కచోట చూపించండి, ఉండదు. హిందూ ఆలయాల్లో ఎక్కడ చూసినా దైవ దర్శనం అయిపోగానే ఉచిత అన్నప్రసాదాన్ని భగవంతుడి స్వరూపంగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మనం అక్కడికి వెళ్ళి చక్కగా అన్నప్రసాదాన్ని కూడా స్వీకరణ చేస్తున్నాం. ఇంకెక్కడైనా చూపించండి అన్నప్రసాదం ఉందేమో, ఉండదు. అటువంటి ఎంతోమందికి అన్నదానాన్ని కూడా చేస్తూ ఉన్నారు. అట్లానే ఏ మతంలో లేనటువంటి ఒక స్వేచ్ఛ, ధర్మము, నియమము, నిబద్ధత, నిజాయితీ మన దాంట్లో ఉంటుంది. ఒక చిన్న ఎవరైనా పోతూ పోతూ కాళ్ళు వాడికి తగలంగానే వెంటనే అయ్యో నా కాళ్ళు వాడికి తగిలాయని చెప్పేసి మన ధర్మం ఏం చేస్తుంది, నమస్కారం చేసుకోమని చెప్తుంది. మాతృదేవో భవ, తల్లిని గౌరవించమని చెప్తుంది. పితృదేవో భవ, వేదం చెప్తుంది చక్కగా కూడా,
తండ్రిని గౌరవించమని చెప్తుంది. ఆచార్య దేవో భవ, చక్కగా గురువుని గౌరవించమని చెబుతూ ఉన్నది. ధర్మం అదే చెబుతూ ఉన్నది. సమస్త జీవరాశుల్ని కూడా గౌరవించమని చెబుతూ ఉన్నది హిందూ ధర్మం. ఏ జీవిని కూడా మనం ఇబ్బంది పెట్టకూడదని మనం ధర్మం చెబుతూ ఉన్నది. మన ధర్మాన్ని వీడి ఇతరులకు మనం చులకన కాకూడదు ఎట్టి పరిస్థితుల్లో. మన ధర్మబుద్ధుల్ని మన పిల్లలకు నేర్పాలి, మనం కూడా తెలుసుకోవాలి. మనకు చరిత్రలు ఉన్నాయి, చదవండి, చరిత్రలు చదవండి. అతి పురాతనమైనవి, సృష్టించబడ్డవి కాదు, కల్పితాలు అంతకన్నా కాదు. వేదం నుండి పురాణములు వేద సారానుసారంగా వచ్చినటువంటివే. మీరు వాటన్నిటినీ కూడా గమనించండి. వేదం అంటే చదవడానికి అర్హత లేదు, అందరికీ అర్థం కాదు. అది సంస్కృతం, దేవభాష, అది గురువు దగ్గరికే వెళ్ళాలి. పురాణాలు వేటికి అక్కర్ల, చక్కగా పురాణాలు ఎవరైనా చదువుకోవచ్చు. అందుకనే వేదాన్ని, దాంట్లో కూడా పార్షియాలిటీ చూపిస్తారేమో అని చెప్పేసి వేదాంత సారాన్నంతా కూడా పురాణాల్లో పెట్టి మనకు అందించారు. పురాణాలు చదవండి. ఎట్టి పరిస్థితుల్లో హిందూ ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. ఇంకొకటి, హిందూ ధర్మం మీద ఎవరైనా సరే ఒక నెగిటివ్ ప్రచారాన్ని తీసుకొస్తే మనం అందరం ముక్త కంఠంతో దాన్ని ఖండించాలి. అది ఎవరైనా సరే, రాష్ట్ర మంత్రి అయినా సరే, ప్రధానమంత్రి అయినా సరే, ముఖ్య మంత్రులైనా సరే, ఎమ్మెల్యే అయినా సరే, ఎవరైనా సరే, ఇతరులు ఎవరి మతస్థులైనా సరే, మన హిందూ ధర్మాన్ని కానీ మనం కించపరిస్తే దాని మీద ఒక చట్టం తీసుకొని రావాలని మనం అందరం కూడా ముక్త కంఠంతో చెయ్యాలి. దేవాలయానికి చుట్టుపక్కల చాలా చోట్ల కూడా నేను చూస్తూ ఉన్నాను, చాలా బాధాకరంగా ఉంది. మాంసాహారమైనటువంటి షాపులన్నీ కూడా పెడుతూ ఉన్నారు, అట్లానే వైన్ షాపులు పెడుతూ ఉన్నారు. ఇది చాలా బాధగా ఉంటుంది. దేవాలయానికి చుట్టూ ఇన్ని మీటర్ల దూరంలో ఇవన్నీ ఉండకూడదని ఒక నియమం ఉన్నది, అవన్నీ ఉల్లంఘిస్తున్నారు. ఇవన్నీ కూడా ఉండాలి. దేవాలయంలో అత్యద్భుతమైనటువంటి శక్తి ఉన్నది. ఆ శక్తిని, అనుగ్రహాన్ని పొందడానికి దేవాలయాలకు ఖచ్చితంగా వెళ్ళాలి. అసలు దేవాలయం ఎలా ఏర్పడింది, దేవాలయానికి వెళ్తే మనకి ఏ ఫలితం కలుగుతుంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. తెలుసుకోకుండా హిందూ ధర్మంలో ఏమీ లేదని వాదించే వాళ్ళందరూ మూర్ఖులు. దాని గురించి తెలియకుండా, అంటే వైద్యం గురించి తెలియకుండా వైద్యం చేస్తే అర్థమైంది, దేని గురించి తెలియకుండా మాట్లాడుతుంటే వాళ్ళందరూ మూర్ఖులే. అందుకని ఖచ్చితంగా హిందూ ధర్మాన్ని మనం ఆచరణ చేయాలి. ఒక మూర్ఖుడితో వాదన చెయ్యవద్దు. మనం నమ్మేవా, చక్కగా మనం వెళ్దాం. వాటితో ఎందుకు మనకు అసలు అసలు పనే లేదు. వాడిని పట్టించుకుంటే వాడు మనకు ప్రమాదం అవుతాడు. అసలు పట్టించుకోకుండా వదిలేయండి. మన ధర్మాన్ని మనం ఆచరణ చేస్తూనే ఉండండి. ఎంతమంది వచ్చినా వినాయక చవితిని మార్చలేరు, దేవీ నవరాత్రులను మార్చలేరు, కార్తీక మాసాన్ని మార్చలేరు, ఎట్టి పరిస్థితుల్లో మార్చలేరు. ప్రతి ఋతువులో మనకు చక్కగా కూడా ప్రకృతి మారుతూనే ఉంటుంది. ఆ ఋతువు తగ్గ పండగలు మనకు వస్తూనే ఉంటాయి. మనల్ని ఎప్పుడు కూడా అభివృద్ధి చెందేటట్టుగా ఆ పండగలన్నీ కూడా మనకి ఉపయోగపడుతూనే ఉంటాయి. అందువల్లే ఇంతమంది దేవతలు, ఇంత ఇన్ని పండగలు మనకి హిందూ ధర్మంలో వచ్చి ఉన్నాయి. హిందూ ధర్మాన్ని ఎవరైతే దూషణ చేస్తారో, హిందూ ధర్మంగా బతికి జీవనం చేస్తూ పక్కకు వెళ్ళిపోతారో వాళ్ళందరూ రాక్షసులే. అంతే, పట్టించుకోవద్దు. వినాశకాలే విపరీత బుద్ధికి. కొంతకాలానికి వాళ్ళే బుద్ధి తెచ్చుకుంటారు, మనమేం చెయ్యక్కల. కానీ హిందూ ధర్మాన్ని మాత్రం దూషిస్తే మాత్రం ముక్త కంఠంతో ఉన్న ఫోటో ఒకటి పెట్టి షేర్ చేయండి, లైక్ చేయండి అని అడుగుతున్నారు కదా. అట్లానే ధర్మప్రచారం చేయండి. ఫోన్లో కూడా ధర్మప్రచారం, యూట్యూబ్లో చేయండి. ధర్మప్రచారం చేయడానికి మనం బయటికే వెళ్ళక్కర్లేదు, అందరం ముక్త కంఠంతో చెయ్యండి. ఖచ్చితంగా హిందూ ధర్మం మీద నిలబడండి, హిందూ ధర్మాన్ని కాపాడండి, హిందూ ధర్మంలో జీవనం సాగించండి. దీంట్లో ఉన్నటువంటి తృప్తి ఎక్కడా మీకు దొరకదు. అందరూ దీన్ని గమనించి హిందూ ధర్మ జీవనం సాగిస్తారని కోరుకుంటూ శుభం భూయాత్.